నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. పెద్దవడుగూరు మండలంలో సీఎం జగన్ కి పాలాభిషేకం. పెద్దవడుగూరు ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే సూపర్వైజర్లకు సిబ్బందికి నెల జీతాలు పెంచడంతో మద్యం సూపర్వైజర్లు సిబ్బంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మద్యం దుకాణం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. థ్యాంక్ యూ ఏపీ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లిగవేలి శేషానందరెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా షాపు యొక్క సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మెన్స్ ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు మధుసూదన్ రెడ్డి, హరీష్, పెద్ద సేల్స్మెన్ ఉపేంద్ర తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక డ్యాన్స్ షాపుల్లో కూతకు ఉపాధి కలిగించి వాళ్ళకు ఎంతో ఇంత చెల్లిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా మూడేళ్ల కాలం అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు పాలాభిషేకం చేయడం జగన్మోహన్ రెడ్డికి సంతోషంగా ఎంప్లాయీస్ అంతా కలుసుకొని పాలాభిషేకం జరిగింది. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, నేను, నా కుటుంబ సభ్యులు, అలాగే 3500 వైన్ షాపులలో పనిచేసినటువంటి 3500 సూపర్వైజర్లు, 3800 చిల్లర ఉన్నటువంటి సేల్స్ మ్యాన్లు, వారు వారి యొక్క కుటుంబాల నుంచి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమ ముఖ్య ఉద్దేశము, ఈరోజు మాకు శాలరీస్ అంటే మా యొక్క గౌరవ వేతనాలు 15,000 నుంచి 19,000 చిల్లర పెంచినందున, అదేవిధంగా ఈ యొక్క వైన్ షాపులు పూర్వపుగా రాజకీయ వేతన వల్ల దృష్టిలో ఉండేవి, అవి గవర్నమెంట్కి తీసుకొచ్చి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క కష్టాన్ని, మా యొక్క కార్యకలాపాలను గుర్తులో పెట్టుకొని మా యొక్క వేతనాలని పెంచినందున, నేను, నా యొక్క కుటుంబ సభ్యులు, అలాగే వైన్షాలు పనిచేసే ప్రతి ఒక్క వారికి ఎక్సైజ్ తరఫున జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాకు 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో మా యొక్క సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్లకు జీతాలు పెంచి మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం జరిగింది. అలాగే మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్ మేము దినదినాభివృద్ధి చేసి రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితులను గమనించి మేము మరింత ఆదాయం సమకూర్చే విధంగా తోడ్పడతామని జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గమనించి దినదినాభివృద్ధి చేసి ఇంకా ఆదాయం మరింత 2 అడుగులు ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను.